2020 చట్టం వారి స్వార్థం కోసం, పేదోళ్ల భూములు దోచుకోవటం కోసం, వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం 2020 చట్టాన్ని తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి, మీ భూములు ఎక్కడికి పోవు. అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలున్న వాళ్ళకి ఇచ్చారు. వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం, పేదోళ్ళకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు బీసీ మరియు రవాణా శాఖ మాచులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, ఉమ్మడి జిల్లా మంత్రి వాళ్ళు మాట్లాడుతుందిగా మనవి చేస్తా ఉన్నా. ఓం నమ శివాయ. శైవ క్షేత్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకొని ముఖ్యమంత్రిగా శివుని దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని రకాల మాటల్ని, అన్ని రకాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి జీవోలిచి ఈరోజు మా ఇద్దరి చిరకాల వాంఛ, మా గౌరవ ఇద్దరు శాసనసభ్యులు కూడా సంతకం పెట్టినరు, నలుగురం కలిసి శ్రీధర్ బాబు గారితో సహా మిగతా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరం కలిసి ఈరోజు భవిష్యత్తు తరాలకు చరిత్రలో పేరు ఉండే విధంగా నిత్య అన్నదాన సత్రానికి 35 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. ఇదిగాక గతంలో వాగ్దానాలకే పరిమితమైనటువంటి వేములవాడ దేవస్థానం మాటలకే పరిమితమై ఈరోజు రాజరాజేశ్వరుడైన శివునికి కూడా శిఠకోపం పెడితే ఇలా తెలంగాణ ప్రజల ప్రభుత్వం నాయకుడు ముఖ్యమంత్రి గారు వేదిక మీద 8 మంది కేబినెట్ మంత్రులున్నారు, అందరూ కలిసి శివుని దగ్గర ఎక్కడ కూడా మాట తప్పదని, మాట ఇయ్యకపోయినా ఈ ప్రాంతానికి తెలంగాణకు పెద్ద దేవాలయంగా ఉన్న వేములవాడకు అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, అనేక నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా, ఈ వేములవాడ రాజన్న భక్తుడిగా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా, గౌరవ శాసనసభ్యులకు, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.